తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గా మాతను శ్రీ మాధవానంద స్వామి వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు విలేకరులతో మాట్లాడుతూ మంచిని పెంచడం వల్ల జగమంతా కూడా మంచి జరుగుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ దేశం కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో అమ్మవారి కృపతో అంతా మంచి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడుపాయల దేవస్థాన మాజీ చైర్మన్ పార్షి నరసింహులగుప్త, ఇంద్రసేనారెడ్డి, ఆలయ సిబ్బంది అచ్చన్నపల్లి శ్రీనివాస్, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహం చేత ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో వర్తిల్లేలా అమ్మను ఆశీర్వదించాలని అమ్మను ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచంలో అనేక రకాలుగా విపత్కర పరిస్థితులు ఉన్నట్టు కనబడుతున్నా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అతి త్వరలో ప్రపంచ శాంతి సమకూరుతుందని ఆశిస్తున్నాం. అంతేకాక ప్రపంచంలో ఏ విషయానికైనా మనకు వచ్చేటువంటి ఒడిదొడుకులకు భయపడే వాళ్లకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ధైర్యంగా ఉండాలి, అంతేవిధంగా విశ్వాసంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఇవన్నీ అమ్మ అనుగ్రహం ద్వారా సాధ్యమవుతాయి. కనుక అమ్మను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ప్రపంచాన్ని అంతా మంచిగా ఉండాలని అమ్మను కోరుతూనే మనంతర మనం కూడా అందరం మంచిగా ఉండాలి, మంచిని పెంచాలి, మంచిని పోషించాలి, మంచిని పంచాలి. అదే ప్రేమస్వరూపమైన అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి సోపానమని తెలియజేస్తూ అమ్మను ఆశీర్వదించాలని, గురుదేవులను ఆశీర్వదించాలని అర్థిస్తూ విరమిస్తున్నాను.